కలగలగాలా మళ్ళీ చెప్పు. ఆరు రూమ్ ఇల్లాము అంటే నేను ఐదుగురు ఇల్లు ఐదుగురు నా దగ్గర ఐదుగురు ఎవరితో కూడా హుండీలో డబ్బులే పెంచలేదు. వాహ్ 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 వాహ్, దేవదాసి అడుగు తినాలి, అది ఒకటే మన జీవిత లక్ష్యం కావాలి. మొత్తం చెప్పానమాట క్లియంట్ పరిస్థితి చేసి అసలు ఎవరు అలాగుంది అంటే నువ్వు బీజేపీ కదా అలాగే మాట్లాడుతావు అంటారు వాళ్ళు. యూజ్లెస్ ఫెలోస్, ధర్మానికి పార్టీకి సంబంధం ఏంటో దరిద్రులారా. నేను అన్నాను గురువు గారు, నా దేశం కోసం నా ధర్మం కోసం ఎవరైతే పాటు పడతారో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను అంతే కానీ. అసలు ఇప్పుడు చిన్న ఉదాహరణ, మీ తమ్ముడు హాఫ్ బాటిల్ మందు కొడతాడు, మా అన్నయ్య ఫుల్ బాటిల్ కొడతాడు అనుకుందాం, అప్పుడు ఇద్దరు ఎవరు మంచోళ్ళు? ఇద్దరు చెడ్డోళ్ళే కదా, ఇద్దరు ఇద్దరు ఎదవలే కదా. అన్నయ్యని సపోర్ట్ చేస్తావా, తమ్ముడిని సపోర్ట్ చేస్తావా? ఇద్దరు చెడ్డోళ్ళే. ఇప్పుడు రావణాసురుడు తమ్ముడు విభీషణుడు, రాముడు విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు, అవునా? మంచిని ఇప్పుడు కూడా దగ్గర చేర్చుకోవాలి. అది ఎక్కడ ఎక్కడ మంచి ఉంటే అక్కడ చెడు, ఎవరైనా ఎవరైనా చెడు, చెడు చెడే. మీరు అన్నట్టు ఆరు కులిపోయిన మామిడి పళ్ళు ఉంటే మంచి, ఆరు కులిపోయిన మామిడి పళ్ళు కూడా మనం తెలియం కదా. నరగురు గారు అది మొన్న కూడా చెప్తొచ్చినట్టు ఫోన్ చేశాను, మరి అంటే నరేంద్ర గారికి ఫోన్ చేశా మీరు ఉన్నారేమో అని. లేం కదా మరి, మేము మీరు అదే మీ అసిస్టెంట్కి ఎవరు ఉన్నారు కదా ఇంతకుముందు, నాకు ఫస్ట్ ఫోన్ నెంబర్ దొరికింది అతనిదే, అతనికి ఫోన్ చేస్తే ఏదో ఊరలేదని చెప్పారండి. తాడిపత్రి ఎక్కడికి వెళ్ళారంట? తాడిపత్రి, గద్వాల, నాగకర్నూలు, హైదరాబాదు, హరిద్వారు, అయోధ్య, మళ్ళీ హైదరాబాదు. గురువు గారు మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు అన్ని వీడియోస్ చూస్తాను కదా, అసలు అంత ఓపుగా శ్రీకృష్ణుడే. అయితే మందే ఉన్నాను నాకు అలాగే అంటారు, ఇంత చిన్న వయసులో మొత్తం ఈ గుళ్ళు గోపురాలు అని తిరగతాను, అసలు ఇంకెక్కడ టైం ఉంటాను కానీ. చిన్నప్పుడే తిరగాలి, ముసలోళ్ళు అయ్యాక మోకాళ్ళని ఎప్పుడు వచ్చారు అప్పుడు తిరగలు తిరగాలి. ఎప్పుడు తిరుపతి వస్తే మేము కాళ్ళని వెళ్తాం గురు గారు, బస్సుకి వెళ్ళాం మేము. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఎన్నిసార్లు మనిషి కూడా కాళ్ళనడకనే బాబా, వెరీ గుడ్ వెరీ గుడ్. అరుణాచలం కూడా గిరిగ్రహం చేస్తాను కంపల్సరీ వెళ్ళి, ఇప్పుడు ఆరు సార్లు వెళ్ళాము. వావ్ వావ్, తిరుపతి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు వెళ్తుంటాను మొన్న. చాలా సంతోషం. నేను ఏం జస్ట్ కేవలం మజ్జిగ తాగుతున్నాను, ఎందుకంటే ప్రయాణాలు చేసి వచ్చాను, అది శక్తి కాలేదు, అందువలన ఇంకా లేటు జర్నీలు పొద్దున్నే లేవడాలు. సరైన టైంకి భోజనం ఏం కుదరవు, తర్వాత మీరు అన్ని దగ్గర అదే ప్రాబ్లం. ఇప్పుడే స్వామివారికి పూజ చేసి తెర వేసాను, ఏవో పళ్ళు నైవేద్యం పెట్టాను కానీ అది కూడా తినేలా లేదు బండి. తిరుపతి వచ్చారు గురువు గారు? తిరుపతి వచ్చారా? నా వచ్చేసా నా, ఉంటాను ఇంకా, నేను ఇంకా సర్దుకోవాలి అవన్నీ చెత్త చెత్త. హరే కృష్ణ, హరే కృష్ణ, జై భవాని, జై భవాని.